వెల్కమ్ టు TR9 టీవీ, నేను సౌందర్య. బంటుమిల్లి మండలంలో సచివాలయానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జోగి రమేష్. బంటుమిల్లి మండలం మణిమేశ్వరం గ్రామ సచివాలయం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు జోగి రమేష్. గ్రామంలో 40 లక్షల విలువతో సచివాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, మండల పార్టీ కన్వీనర్ మలిశెట్టి రాజాబాబు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవస్థను కొంచెం ప్రక్షాళన చేస్తాం. వాటర్ గ్రిడ్ ద్వారా 4,500 కోట్ల రూపాయలతో మన డెల్టా ప్రాంతానికి, మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో మన పెడల నియోజకవర్గం కూడా ఇందులో ఉంది కాబట్టి, తీర ప్రాంతంలో ఎక్కడైతే కృష్ణా జిల్లా సరిహద్దు ఉందో అక్కడ దాకా కూడా కృష్ణానది జలాలను తీసుకెళ్లే ప్రక్రియగా ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం తీసుకున్నాం. 4,500 కోట్లు ప్రతి ఇంటికి కూడా మంచినీటి ట్యాప్ ఇచ్చే కార్యక్రమం, ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే కార్యక్రమానికి సిద్ధమవుతా ఉన్నాం. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు, చిన్న చిన్న పొరపాట్లున్నా, ఇబ్బందులున్నా, అటన్నిటి కూడా సరి చేస్తాం. ఎందుకంటే వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. ఈరోజు తీర ప్రాంతంలో ఉన్నాం, ఉప్పు నీళ్లు ఇబ్బంది పడతా ఉన్నాం, ఇవన్నీ కూడా ఒకటొకటిగా సరి చేసుకుంటా రేపు రాబోయే రోజుల్లో 2-3 సంవత్సరాల్లో అసలు కృష్ణా నదీ జలాలను ప్రతి ఇంటికి కూడా పాలించే కార్యక్రమం తీసుకుపోతున్నాం అని మీతో తెలియజేస్తాను. 100కి 100 పాళ్ళు ఇవ్వబోతా ఉన్నా. ఈరోజు కాలవల్లో 2 అడుగులుందంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నీళ్లు అవసరం లేదు, నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించమని చెప్పేసి రైతులు ఈరోజున కోతలకు వచ్చేసారు. కోతలకు వచ్చేసి ఆ కోతలన్నీ కూడా ఈరోజున దాని ఒడ్డంతా కూడా రోడ్ల మీద ఉన్న పరిస్థితి మనం చూసాం. ఈ పరిస్థితుల్లో కాలవలో నీళ్లు తగ్గించమని చెప్పేసి రైతులు కోరిన మీదటే కాలవలను తగ్గించింది. ఎవరు కూడా అధైర్యపడదు, ఎవరో ఏదో చెప్పిన మాట మాత్రమే ఉంది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం, నేను మంత్రి గారు పేరు నాని గారు ఇద్దరం కూడా కలిసికట్టుగా దాళవా పండుగ నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కైకులూరు ఎమ్మెల్యే గారు కూడా, తులో నాగేశ్వరరావు గురు కూడా, 3 నియోజకవర్గాలకు సంబంధించిన సమస్య కాబట్టి కైకులూరు, పెడన, మచిలీపట్నానికి దాళవా పండుగ నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడే తప్పనిసరిగా ఆయన సానుకూలంగా స్పందించారు. రైతన్నలు అందరికీ చెప్తున్నాను, మీ ద్వారా చెప్తున్నాను, దాళవా పంటకి మీరు రెడీ అవ్వమని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ ఎవరు కూడా అధైర్యపడదు, దాళవా పంట ఇస్తారు. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి గూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700970100.